హాయ్ ఫ్రెండ్స్, పుట్ట ముందుగా పుట్టగొడుగుల యొక్క ఉపయోగాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీని యొక్క చాలా పుట్టగొడుగుల విషయాలు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని గురించి పూర్తిగా మన పూర్తి వీడియోని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పుట్టగొడుగుల యొక్క ఉపయోగాలు చూసినట్టయితే గుండె మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పుట్టగొడుగులు స్నేహకారిగా ఉంటుంది. అంటే గుండెకు ఊపిరితిత్తులకు పుట్టగొడుగులు తినడం వల్ల మంచి చేకూరుతుంది. ఇక్కడ పుట్టగొడుగులను రక్తపోటు ఉన్నవారు మరియు బరువు తగ్గాలనుకునేవారు రోజు ఆహారంలో చేర్చుకోవటం చాలా మంచిది. రక్తపోటు ఉన్నవాళ్ళు కొద్దిగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు రోజు తినటం మంచిది. అయితే ఇక్కడ కండరాల పుష్టికి పుట్టగొడుగులను ఉంచి పుట్టగొడుగులు మంచి ఆహారం. కండరాల పుష్టికి అంటే మన శరీర కండరాలకి మంచి బలం చేకూరుతుంది పుట్టగొడుగులు తినడం వల్ల. పుట్టగొడుగులు షుగర్ వ్యాధిని కంట్రోల్లో కూడా ఉంచుతుంది. కంట్రోల్ షుగర్ని కొద్దిగా దాని స్థాయిలో కొద్దిగా కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉందట. ఇక పుట్టగొడుగులు రక్త కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బ్లడ్ సెల్స్ను కూడా ఇది పుట్టగొడుగులు అనేటువంటివి కాపాడుతాయి. ఇక్కడ చూసినట్టుగా పుట్టగొడుగులు ఎముకలు మరియు దంతాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చూడండి ఎంత మంచిదో. ఎముకలు దంతాల ఆరోగ్యాన్ని అంటే ఎముక బలిష్టంగా ఉండటానికి కూడా, ఎముకలు దంతాలు బలిష్టంగా ఉండటానికి కూడా ఈ పుట్టగొడుగులు సహకరిస్తాయి. ఇక బోలు ఎముకల వ్యాధిని రాకుండా పుట్టగొడుగులు నివారిస్తుంది. అంటే ఇక బోలు ఎముకలు అనేటువంటి వ్యాధిని రాకుండా చేస్తుంది అన్నమాట ఈ పుట్టగొడుగులు. పుట్టగొడుగులు రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. చూడండి, మెయిన్గా ఈ రోజులలో ఆడ మహిళలకు ఎక్కువ వచ్చేటువంటి రొమ్ము క్యాన్సర్ను రాకుండా పుట్టగొడుగులకు నిరోధించే గుణం అనేటువంటిది ఉండదట. పెరాలసిస్ అంటే పక్షవాతం ముప్పును పుట్టగొడుగులు అరికడతాయి. పెరాలసిస్ కూడా రాకుండా కొంతవరకు అవకాశం ఉందట వీటి తింటే రాకుండా ఉండటానికి. ఇక పుట్టగొడుగులు రక్తపోటుకు మంచి మెడిసిన్. పుట్టగొడుగులు రక్తపోటును తగ్గించుట కూడా ఉపయోగపడతాయట. మెయిన్ ఇక్కడ మనం చూసే పుట్టగొడుగుల యొక్క మెయిన్ లక్షణాలు ఇక్కడ మనం రొమ్ము క్యాన్సరు, పెరాలసిస్ అనేటువంటివి అరికట్టడం అనేటువంటివి ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీటిని విరివిరిగా తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్.